హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ బాంబినిక మాదిరి, కన్సల్టెంట్ ఎట్ హారికా ఈఎన్టీకే హాస్పిటల్స్ వనస్థలిపురం. సో ఈరోజు మనం వాట్ ఆర్ ద కామన్ కాజెస్ ఫర్ క్రోనిక్ కాఫ్ అండ్ వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఇన్ అడల్ట్స్ అనేది చూద్దాం. సో యూజువల్గా కాఫ్ అనేది ఇట్స్ ఏ ప్రొటెక్టివ్ రిఫ్లెక్స్ అనమాట. లంగ్స్లోకి సెక్రీషన్స్ కానీ ఏమన్నా ఫుడ్ పార్టికల్స్ వెళ్ళనీయకుండా మనం ఈ కాఫ్ అనేది ప్రొటెక్టివ్ రిఫ్లెక్స్. అండ్ బట్ ఎప్పుడైతే ఈ దగ్గు అనేది 2 నెలలు అంటారు, మోర్ దాన్ 2 మంత్స్ ఉంది అంటే మాత్రం మనం అది నెగ్లెక్ట్ చేయకూడదు. సమ్ అండర్లయింగ్ కాజ్ వల్ల వస్తుంది అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో ఎప్పుడైతే ఈ దగ్గు మోర్ దాన్ 2 మంత్స్ ఉంటుందో కంపల్సరీ మనం డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. సో యూజువల్గా ఈ క్రానిక్ కాఫ్ పెద్దవాళ్ళలో అడల్ట్స్లో ఏ రీజన్స్ వల్ల వస్తుంది? ఒకటి వచ్చేసి ఫస్ట్ ముక్కులో ఏమన్నా ఇబ్బంది, అంటే ముక్కు నుంచి ఈ క్రానిక్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి సైనోసైటిస్. సైనోసైటిస్ అంటే మన సైనసెస్లో పస్ లాగా నిండిపోతుంది అనమాట. ఎవరికైతే ఇట్లా క్రానిక్గా ఉందో ఆ పస్ అనేది ముక్కు నుంచి గొంతులోకి తెమడ వస్తూ ఉంటుంది గొంతు వెనకాలకి, దాన్ని పోస్ట్ నేసల్ డ్రిప్ అంటాము. ఈ ఫ్రీక్వెంట్గా ఈ పోస్ట్ నేసల్ డ్రిప్ రావడం వల్ల ఈ థ్రోట్ కూడా ఇన్ఫెక్ట్ అయిపోయి దగ్గు వస్తుంది, కాఫ్ అనేది వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ క్రానిక్ కాఫ్. ఇది యూజువల్గా ఎలర్జీస్ ఉన్న పేషెంట్స్ చూస్తారు. దీంతోపాటు గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ అంటే ఎసిడిటీ, ఎసిడిటీ ఉన్న వాళ్ళల్లో ఈ స్టమక్ నుంచి యాసిడ్స్ అనేవి పైకి రీగజిటేట్ అయ్యి మన ఈసోఫేగస్ ఫుడ్ పైప్ని ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. యాసిడ్స్ వల్ల కూడా మనకు ఆ ఫ్రీక్వెంట్ ఇరిటేషన్ వల్ల ఈ డ్రై కాఫ్ అనేది వస్తుంది అనమాట. సో ఎసిడిటీ వల్ల కూడా మనకి ఈ దగ్గు అనేది వస్తుంది. దీంతోపాటు ఎలర్జీస్, కామన్ ఎలర్జీస్లో డస్ట్ ఎలర్జీ అవ్వచ్చు, ఫుడ్ ఎలర్జీ అవ్వచ్చు, దేని వల్ల అయినా సరే డ్రై కాఫ్ అనేది సడన్గా థ్రోట్లో ఇరిటేషన్ లాగా స్టార్ట్ అయిపోయి కాఫ్ వస్తుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ కాఫ్. అండ్ దీంతోపాటు కొన్ని మెడిసిన్స్, ఎవరైతే ఏస్ ఇన్హిబిటర్స్, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు ఏస్ ఇన్హిబిటర్స్ యూజ్ చేస్తున్నారో, లేదంటే కాల్షియం ఛానల్ బ్లాకర్స్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళల్లో కూడా కొన్ని మెడికేషన్ వల్ల కూడా మనకి కాఫ్ అనేది వస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ నోస్ రిలేటెడ్ కాజెస్. అండ్ ఎప్పుడైనా ఇంకా ఛాతిలో ఇన్ఫెక్షన్స్ అంటే ఆస్తమా, బ్రాంకియల్ ఆస్తమా ఉన్న వాళ్ళకి సీజనల్ చేంజెస్లో దగ్గు రావడము, అండ్ స్మోకింగ్ చేసే వాళ్ళల్లో COPD చేంజెస్ అంటే లంగ్స్లో ఇన్ఫెక్షన్స్ వల్ల, ఛాతిలో ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఈ దగ్గు తెమడ అనేది వస్తుంది అనమాట. సో ఛాతిలో ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో కూడా ఈ దగ్గు అనేది వస్తుంది, తెమడతో పాటు వస్తుంది. సో పేషెంట్స్ ఎలా చెప్తారు సిమ్టమ్స్ ఎట్లా ఏమని కంప్లైంట్స్ ఉంటాయంటే, ఈ దగ్గు వచ్చినప్పుడు సడన్గా ఇరిటేషన్ రావడం, ఎక్కువగా గొంతు సరి చేసుకోవడం, థ్రోట్ క్లియర్ చేయడం. థ్రోట్ ఎవరు క్లియర్ చేస్తారంటే అదే తెమడ వచ్చినప్పుడు, ముక్కు నుండి గొంతులోకి తెమడ పోస్ట్ నేసల్ డిశ్చార్జ్ వచ్చిన వాళ్ళు ఫ్రీక్వెంట్గా అది వేయాల్సి వస్తూ ఉంటుంది. సో తెమడ రావడము, ఛాతిలో మంటలాగా రావడము, లేదంటే క్రానిక్ ఫీవర్ రావడము, ఫీవర్తో పాటు దగ్గు రావడము, ఇది ఆల్మోస్ట్ 2 వీక్స్ వరకు తగ్గపోవడము, ఇట్లా సిమ్టమ్స్ చెప్తారు. ఎట్లా డయాగ్నోస్ చేస్తాము? సో డిపెండింగ్ అపాన్ ద కాజ్, ఇప్పుడు ఎలర్జీస్ ఏమన్నా ఉన్నాయా ఇవన్నీ చూసుకుంటాము. నెక్స్ట్ చెస్ట్ ఎక్స్రే, ఛాతిలో ఇన్ఫెక్షన్స్కి అయితే చెస్ట్ ఎక్స్రే చేసి ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఇస్తామన్నమాట. సో నార్మల్గా చెస్ట్ ఎక్స్రే చేస్తాము, లేదంటే CTPNS, ముక్కులో ఏమన్నా ప్రాబ్లం ఉందా, పాలిప్స్ అట్లా ఉన్నాయా, సైనోసైటిస్ ఉందా అనేది మనకి సిటీ స్కాన్లో తెలుస్తుంది. సో ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? సో డిపెండింగ్ అపాన్ ద కాజ్ ట్రీట్మెంట్, ఏదైతే ఏ రీజన్స్ వల్ల కాఫ్ వస్తుందో అవన్నీ మనం కరెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇట్లా ఏస్ ఇన్హిబిటర్స్, మెడిసిన్స్ పడని ఇలాంటివి యూజ్ చేస్తుంటే అవి స్టాప్ చేయమని చెప్పడము, దాని బదులు వేరే యాంటీ హైపర్ టెన్సివ్ స్టార్ట్ చేయమండము, ఈ ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి ఎలర్జీని కంట్రోల్లో పెట్టుకోమని చెప్పడము, అదే ఇన్హేలర్స్, కార్టికోస్టెరాయిడ్ నేసల్ స్ప్రేస్ ప్రిస్క్రైబ్ చేయడము, ఎసిడిటీ ఉన్న వాళ్ళకి ఈ కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్పడము, కొంచెం పులుపు కారం ఇవన్నీ తగ్గించి టీ కాఫీలు తగ్గించడము, ఇట్లా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే అంటే కాజ్ ఏదైతే అండర్లైన్ కాజ్ మనం ట్రీట్ చేసుకుంటామో ఆటోమేటిక్గా ఈ కాఫ్ అనేది తగ్గిపోతుంది. ఈ బ్రాంకియల్ ఆస్మా ఉన్న వాళ్ళకి ఇన్హేలర్స్ ప్రిస్క్రైబ్ చేయడము, కార్టికోస్టెరాయిడ్ ఇన్హేలర్స్, అండ్ COPD ఉన్న వాళ్ళకి, స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి అడిక్షన్స్ కంట్రోల్ చేసుకోవడము. సో డిపెండింగ్ అపాన్ ద కాజ్ వి విల్ గివ్ ద ట్రీట్మెంట్. IV యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేయడము, సివియర్ బ్రాంకియాక్టాసిస్లో కార్టికోస్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇచ్చి లంగ్లో ఉన్న ఇన్ఫెక్షన్ క్లియర్ చేయడము, లేదంటే ట్యూబర్క్యులోసిస్ సస్పెక్ట్ చేస్తే మనం TB రిలేటెడ్ టెస్ట్ చేసి మాంటాక్స్ కానీ స్పూటమ్ టెస్ట్ చేసుకొని ట్యూబర్క్యులోసిస్ కన్ఫర్మ్ చేసుకొని 6 మంత్స్ మనం యాంటీ ట్యూబర్క్యులర్ ట్రీట్మెంట్ ప్రిస్క్రైబ్ చేయడము చేస్తామన్నమాట. దీస్ ఆర్ ద కాజెస్ అండ్ ట్రీట్మెంట్ ఫర్ క్రానిక్ కాఫ్.